వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ప్రోగ్రామ్ కింద హైదరాబాద్ నుంచి టీమ్ వచ్చింది. వాళ్ళు మన దగ్గర 26 కోల్డ్ చైన్ పాయింట్స్ లో ఈచ్ కోల్డ్ చైన్ పాయింట్ నుంచి ఇద్దరిద్దరికి పిలిపించారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రెండు బ్యాచ్లుగా, ఒక్కొక్క బ్యాచ్లో 13 కోల్డ్ చైన్ పాయింట్స్ అంటే 26 మెంబర్స్కి ఇట్లా రెండు బ్యాచ్లుగా విభజించి 4th to 6th ఒక బ్యాచ్, 4th and 5th ఒక బ్యాచ్, 7th and 8th రెండవ బ్యాచ్ కింద విభజించి ప్రోగ్రామ్ ఇస్తున్నారు. ఈరోజు ఫస్ట్ డే ఇప్పుడే ఇంతకుముందే మేము మొబైల్ ఫోన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగినది. ఈ వ్యాక్సిన్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యాక్సిన్ చెడిపోకుండా ఉండడానికి మరియు సరైన టైంలో ప్రజలకు రీచ్ అయ్యే అంటే బెనిఫిషరీస్కి రీచ్ అయ్యేటట్టు జరగడానికి ఈ ప్రోగ్రామ్ని ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ షెడ్యూల్ చేయడం జరిగింది. మన తెలంగాణలో ఇప్పుడు ఈ సంవత్సరమే ఈ ఈవీఎం సిస్టమ్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేస్తారు. మన దగ్గర లాస్ట్ చివరి దశలోకి వచ్చింది ఈ ప్రోగ్రామ్. కాబట్టి దీన్ని మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున మేము మా ఫార్మసిస్టులు మరియు స్టాఫ్ నర్సులను ట్రైనింగ్ పిలిపించడం జరిగింది. ఈ మీరు ఈ ప్రోగ్రాం ద్వారా నేర్చుకొని మా పిఎస్సిలో మన ప్రజలకు అందుబాటులో వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు చేస్తానని నేను విజ్ఞప్తి చేసి చేయండి. సీరియస్ ఉన్నారు కదా అందరూ, టీవీ నారాయణ వస్తారు, వస్తారు ఖచ్చితంగా వస్తారు. అంటే ఒక గ్రూప్ ఫోటో ఫినిష్ చేయాలి. సర్టిఫికేట్స్ రెడీ ఉంటే ఒకటి టీచర్ చేద్దాం సార్. రేపు సార్, రేపు వీడియోలు వస్తున్నాయి, రేపు మళ్ళీ చెప్తున్నాం సార్. ఇది డిజిటలైజేషన్ భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. మన తెలంగాణ ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో అయిపోయినాయి, మన దగ్గర చివరి దేశంలో ఉన్నది. మన దగ్గర 26 కోల్డ్ చైన్ పాయింట్స్ ఉన్నాయి, అందులో సగం 13 కోల్డ్ చైన్ పాయింట్స్ కు ఈరోజు రేపు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా కోల్డ్ చైన్ పాయింట్స్ కు 7th and 8th రోజు ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఒకటే అంటే దీని ద్వారా ఈ ఈవీఎం సిస్టమ్ ద్వారా కరెక్ట్ సమయానికి బెనిఫిషరీస్కు పోయేటట్టు వ్యాక్సిన్ అందజేయడం కానీ మన కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ ఎలా కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ చేయడం కానీ జరుగుతుంది. ఇక్కడ చిన్న పిఎస్సిలో చిన్న ఏం జరిగినా ఇది స్టేట్ గవర్నమెంట్కు తెలుస్తుంది, స్టేట్లో ఉన్న ఆఫీషియల్స్ అందరికీ అలర్ట్గా ఇన్ఫర్మేషన్ పోతుంది. కాబట్టి ఇది పకడ్బందీగా కోల్డ్ చైన్ సిస్టాన్ని గవర్నమెంట్ చేయడానికి ఈవీఎం సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని మా ఫార్మసిస్టులు కానీ స్టాఫ్ నర్సులు కానీ సద్వినియోగం చేసుకొని దీన్ని మా డిస్ట్రిక్ట్లో టైంకు వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ రికార్డ్స్ మెయింటైన్ చేయడం కానీ చేయాలని విజ్ఞప్తి చేసి ముగిసింది. ప్రసాద్ ఆదో ఫోటో.